నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీకి వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక డిమాండ్. ఆల్ ఇండియా సివిల్స్ పరీక్షలో 110 ర్యాంక్ సాధించిన మంద మకరందను అభినందించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు చిన్నశేష వాహనంపై కొలువు తీరిన స్వామివారు. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటికి పూల పండ్లు మొక్కలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి. వేములవాడ పట్టణం నందికమాన్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 72 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. కొనారావుపేట మండల కేంద్రంలోని కొండ చెరువును కరీంనగర్ 3 టౌన్ సీఐ విజ్ఞాన్ రావు సందర్శించారు.